మేడర మహాజాతర హుండీల లెక్కింపు పూర్తయింది. 4 రోజుల జాతరలో భక్తులు కానుకలు నిండిన 540 హుండీల లెక్కింపు పూర్తయింది. ఇలా వచ్చిన ఆదాయం బ్యాంకులో డిపాజిట్ చేశారు. రికార్డు స్థాయిలో భక్తుల నుంచి కానుకల రూపంలో ఆదాయం లభించింది. అయితే ఖాళీ అయిన హుండీలు మళ్లీ ఎక్కడ భద్రపరుస్తారు? ఇప్పుడు ఇక్కడి నుంచి తరలిస్తారు. 100 హుండీలు ఇతర జాతరలకి ఉపయోగిస్తారా అనే దానిపై వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. తమ ముక్కుల రూపంలో కానుకలు వేసిన హుండీల లెక్కింపు అయితే పూర్తయింది. 540 హుండీలను ఈసారి మహాజాతర కోసం ఏర్పాటు చేశారు. మరి ఇన్ని హుండీలను ఓపెన్ చేశారు. ఇందులో వేసినటువంటి కానుకలన్నింటినీ కూడా లెక్కలు చేశారు. ఇందులో ప్రధానంగా బంగారం, వెండితో పాటు ఇటు నగదు రూపంలో కూడా అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. దాదాపు 6 దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ కూడా ఈసారి వచ్చింది. అదేవిధంగా వడిబియ్యానికి సంబంధించి కూడా సపరేట్ హుండీలన్నీ ఏర్పాటు చేస్తారు. మరి ఇన్ని 100 హుండీలకు సంబంధించి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వచ్చే జాతర కోసం ఏర్పాటు చేస్తారు. మరి ఇప్పుడు ఈ హుండీలన్నీ ఖాళీ అయిపోయాయి. వీటన్నిటిని కూడా ఎక్కడికి తరలిస్తారు? ఈ హుండీలను మళ్ళీ దేనికైనా ఉపయోగిస్తారా మరో జాతరకు? లేదా ఎందుకంటే ప్రతి హుండీ మీద కూడా సమ్మక్క, సారలమ్మ, పగడిదిరాజు, గోవిందరాజు ఇలా మహాజాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేసినామనే పేర్లు ఉంటాయి. మరి ఈ హుండీలన్నింటినీ ఎక్కడ భద్రపరుస్తారు? వీటికి ఏమన్నా సపరేట్ స్ట్రాంగ్ రూమ్ ఉంటుందా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం మనతోటి ఎండోమెంట్ అధికారి సునీత ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, జాతరను విజయవంతం చేశారు. హుండీ లెక్కింపుకు సంబంధించి కూడా ఈసారి రికార్డు స్థాయిలో తక్కువ టైంలోనే పూర్తి చేశారు. ఇప్పుడు హుండీలకు సంబంధించి ఖాళీ అయిన హుండీలను ఏం చేస్తారు అనేది చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. ఈ హుండీలని ఎక్కడ ఉంచుతారు, ఏమేం చేస్తారు? ఈ జాతరకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి అన్ని హుండీలను విప్పేసిన తర్వాత ఈ హుండీలను మళ్ళీ తిరిగి మనం మేడారం దేవస్థానం ప్రాంగణంలోనే భద్రపరుస్తామండి. ఈ హుండీలని రెగ్యులర్గా జాతర కాకుండా రెగ్యులర్ టైమ్స్లో మనము గద్దెల మీద అక్కడ ఉంచుతాము. అదేవిధంగా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏదన్నా ఇన్స్టిట్యూషన్స్లో హుండీలు తక్కువ పడితే అక్కడ వాళ్ళు ఈఓ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించి తద్వారా వాళ్ళు యూజ్ చేసుకొని మళ్ళీ మేడారం ఈఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మొత్తానికి అన్ని హుండీలు కూడాను మేడారం దేవాలయ ప్రాంగణంలో భద్రపరచడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ జాతరకి ఉపయోగించే ముందు ఇవన్నీ కూడాను చెక్ చేస్తారండి. మైనర్ రిపేర్స్ ఏమన్నా ఉన్నాయా, కొన్ని ఊడిపోయి వెల్డింగ్స్ చేయాల్సినవి అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ మైనర్ రిపేర్స్ చేయించిన తర్వాత మళ్ళీ దీనికి కలరింగ్ వేయించి హుండీలకి ఏ అమ్మవారి దగ్గర ఏం పెడతాం అనేది నేమ్స్ రాస్తాము, వాటికి నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడాను జాతరకి 1 మంత్ నుంచి కూడాను రెడీ చేసుకొని మనం బిఫోర్ 1 మంత్ నుంచి కొన్ని హుండీలు పెడతాము జాతర టైంకి. ఇంకా అడిషనల్గా మొత్తంగా 540 హుండీలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే హుండీలు ఈసారి ఏర్పాటు అంటే ఒక్కొక్కసారి కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. అంటే కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు, బెల్లం వేయడం కావచ్చు, కొన్ని దాంతో కరెన్సీ పాడైపోతుంది, కొన్ని మాడిఫై చేసే ప్రయత్నం చేశారు. ఈసారి హుండీలకు సంబంధించి కూడా మళ్ళీ ఈసారి ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? నెక్స్ట్ జాతరకు సంబంధించి ఎట్లా మాడిఫై చేయడానికి ఏమైనా అవకాశం ఉంది? లాస్ట్ జాతర ఎక్స్పీరియన్సెస్ దాని మీద ఈసారి అమ్మవారి గద్దెల దగ్గర పెట్టిన హుండీలలో కొబ్బరి నీళ్లు అవన్నీ పడకుండా ప్రత్యేకంగా మా డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఆ తొండం ట్రంక్ టైప్లో చేయి పెట్టి వేసే విధంగా మేము ఒక 50 హుండీస్ చేయడం జరిగిందండి. దాని ద్వారానే ఈసారి డ్యామేజ్ పర్సంటేజ్ అనేది తగ్గింది, తొందరగా హుండీ కౌంట్ చేసుకోవడానికి అవకాశం లభించింది. ఈ నెంబర్ అనేది నెక్స్ట్ జాతరకి ఇంకా ఎక్కువ 100-150 ఆ విధంగా ఈసారి ఇంకా ప్లాన్డ్గా చేసుకొని మేము అరేంజ్ చేయడానికి అనుకుంటున్నాం. ఈ హుండీలలో ఎక్కువ అంటే నోట్లు డ్యామేజ్ అయినటువంటి ఏ ప్లేసెస్లో పెట్టిన ఎక్కువ అయినాయి అనేది జాతర సమయంలో గుర్తించారు. అట్లాంటి దగ్గర ఎట్లా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందనుకుంటున్నారా ఈసారి? ఇది మెయిన్గా సమ్మక్క అమ్మవారి గద్దె, సారలమ్మ అమ్మవారి గద్దె చుట్టూ పెట్టిన హుండీలు మీద ఎక్కువ మొత్తంలో కొబ్బరికాయలు కొట్టడము, తర్వాత బెల్లము, కొబ్బరికాయలు కూడా హుండీలో వేయడం జరిగిందండి. ఆ గద్దె చుట్టూ ఉన్న హుండీలు ఎక్కువగా ఇదవ్వడం జరిగింది. ఈసారి అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి వీలు లేకుండా ఓన్లీ అవి వేయడానికి మాత్రమే అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ హుండీలన్నింటినీ మళ్ళీ మేడారంకు ఎప్పుడు తరలిస్తారు? ఈరోజు మనకి మొత్తం హుండీ కౌంటింగ్ కంప్లీట్ అయిపోయి హుండీలన్నీ కూడాను కంప్లీట్గా బయట పెట్టడం జరిగిందండి. ఇవన్నిటిని కూడాను ఈ రోజు నైట్ లేదా రేపు మార్నింగ్ అవర్స్ నుంచి మళ్ళీ మేడారంకి లేదు ఆర్టీసీ కాదు నార్మల్ ట్రాన్స్పోర్ట్ ఈఓ గారు ఎంగేజ్ సెక్యూరిటీతో వచ్చింది. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నార్మల్ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు పంపించేస్తారు. ఇది ప్రస్తుతం హుండీలకు సంబంధించి అమ్మవారి కానుకలతోటి
నిన్నటి వరకు నిండిపోయినటువంటి ఈ హుండీలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. మళ్ళీ మేడారంకు ఇవన్నీ కూడా తరలిస్తారు. మేడారం మళ్ళీ మహాజాతర సమయంలో ఈ హుండీలన్నింటినీ కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఆ జాతర సమయంలో భక్తులు కానుకలు వేయడానికి ఏర్పాటు చేస్తారు. ఇది హుండీలకు సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హుండీ లెక్కింపు సెంటర్ నుంచి.